భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 89వ పోలింగ్ బూత్ లో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ బీజేపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ 1982 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ నాయకత్వంలో బీజేపీ పార్టీ స్థాపించబడింది. శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ పండిత్ దీన్ దయాల్ ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ అట్టడుగు ఉన్న పేద ప్రజలకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందే దిశగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. బీజేపీలో కార్యకర్తలందరూ క్రమశిక్షణగా ఒక పద్ధతిగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నారు. కావున పార్టీ స్థాపించినప్పుడు 2 స్థానాలు ఉన్న పార్టీ ఈ రోజున 303 పార్లమెంటు స్థానాలు గెలుచుకుని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా నీతివంతమైన పాలన ఆదర్శమైన పాలన దేశానికి అందిస్తోంది. ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధిక 14 కోట్ల పైగా సభ్యత్వం కలిగిన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించాలని అన్నారు. వారు పార్టీని అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత జనసంఘ నుంచి మళ్ళీ భారతీయ జనతా పార్టీగా అవతరించింది 82. ఆ రోజున శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ పండిత్ దీన్ దయాల్ వారిని ఆదర్శంగా తీసుకొని ఆ రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారు ఆ రోజున 82లో పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజున ఎందరో మహానుభావులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశం కోసం పార్టీ కోసం ధర్మం కోసం ఎన్నో త్యాగాలు చేసి పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింపజేశారు. ఒకప్పుడు పార్టీ స్థాపించిన కొద్ది కాలంలో మనం ఎర్రకోట పైన జెండా ఎగరేయగలుగుతామా లేదా అని చెప్పి ఆ రోజున భారతీయ జనతా పార్టీ ఊహించుకోవడానికే ఇబ్బందికరంగా ఉండేది. కానీ అలాంటి పార్టీ 2 స్థానాల పార్టీ 303 స్థానాలు గెలిచి స్వయంగా సొంతంగా ఈ రోజున రాజ్యసభలో కూడా ఈ రోజున మన భారతదేశ చరిత్రలో ఒక పార్టీ ఏకైక పార్టీ 100 స్థానాలు దాటి ఈ రోజున 101 స్థానాలు రాజ్యసభలో కూడా ఈ రోజున రాజ్యసభ సభలు ఉన్నారు. మరి అదే కాకుండా దినదినం అభివృద్ధి చెందుతుంది. ఈ రోజున తెలంగాణలో కూడా వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో ఏ రోజు అధికారం రావాలి మనం భారత పార్టీ స్థాపించిన రోజున 84 మొట్టమొదటి ఎన్నికల్లో 2 ఎంపీలు గెలిచారు. అందులో గుజరాత్ నుంచి గాంధీనగర్ స్థానం నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారు మన జంగారెడ్డి గారు హనుమకొండ 2 స్థానాలు గెలిచారు. కానీ అన్ని రాష్ట్రాల్లో అధికారం ఒక్కొక్క